నాటకరత్న ఈరోజు మన ముందు లేకపోవడం నిజంగా బాధాకరం. నటులుగా ఎదుగుతాం ఎదగపోవటం పక్కన పెడితే ఓ మంచి లీడర్ అయ్యేవాడు అనుకున్నాను. డెఫినెట్గా వాళ్ళ తాతగారి అంశను తన మాటల్లో చూశాను నేను. చాలా సందర్భాల్లో చాలా మంచి మిత్రుడు నాకు, వారికి నా హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ థ్యాంక్ యూ. నాటకరత్న ఈరోజు మన ముందు లేకపోవడం నిజంగా బాధాకరం. నటులుగా ఎదుగుతాం ఎదగపోవటం పక్కన పెడితే ఓ మంచి లీడర్ అయ్యేవాడు అనుకున్నాను. డెఫినెట్గా వాళ్ళ తాతగారి అంశను తన మాటల్లో చూశాను నేను. చాలా సందర్భాల్లో చాలా మంచి మిత్రుడు నాకు, వారికి నా హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ థ్యాంక్ యూ.